చెప్తా బాబు జాబ్ లో ఎప్పటి నుంచి చేరమంటారు సార్ చెప్తా ఒక్క నిమిషం అమ్మా జ్యోతి తీసుకో బాబు టీ ఇచ్చి వెళ్ళిన పిల్ల మా అమ్మాయి జ్యోతి ఎలా ఉంది ఆవిడ ఇచ్చిన టీ ఎంత బాగున్నారండి అంటే నీకు నచ్చినట్టేగా నచ్చడం అంటే అది మీరు చూడు బాబు మీ బామ్మ సూర్యకాంతమ్మ మాకు దూర బంధు ఇలా నీకు ఉద్యోగం కావాలంటూ రాసింది నాకు కూతురు ఉంది దానిని మనవడికి చేసుకుంటానంటే ఉద్యోగం ఇస్తానని నేను జవాబు రాసా నిబంధన ఒప్పుకునే నిన్ను మీ బామ్మ ఇక్కడికి పంపించిందన్నమాట ఇందాక జాబులో ఎప్పుడు చేరాలని అడిగావు చూసావు అది నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది అమ్మ బామ్మ ఇంత కుట్ర చేసావా నువ్వు చెప్పిన కనకదుర్గ మహత్యం కదా ఇదే ఏం బాబు పెళ్లి విషయం ఏమంటావు క్షమించండి నేను పెళ్లికి అనర్హుడిని అంటే నేను ఈ పెళ్లి చేసుకోలేను పోలే బాబు ఇప్పుడు వైద్య రంగం చాలా అభివృద్ధి చెందింది మంచి డాక్టర్ కు చూపించి నీ లోపం నేను సరి చేయిస్తా కదా సార్ అవ్వాలా పెళ్లికి అనర్హుడిని అంటే మీరు అనుకునే టైప్ లో కాదు సార్ అపార్థం చేసుకోకండి మరి పెళ్లి ఎందుకు వద్దంటున్నావు దానికి ఒక చరిత్ర ఉంది సార్ నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో అలా ఎన్నో అందమైన కళలు కంటూ కథలు అల్లుకుంటూ కాలం గడిపేవాళ్ళం ఇద్దరం ఓ రోజున హలో మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఇవాళ నా బర్త్డే అని మీకెలా తెలిసింది మామూలుగా మిమ్మల్ని కలుద్దామని వచ్చాను కింద హాస్టల్లో చెప్పారు పైన మీ బర్త్డే పార్టీ జరుగుతోందని పరిగెట్టుకు వచ్చాను మీకు మీకు విషయం చెప్పాలి ఏంటిది నాకు ఈ విషయం ఇప్పుడే తెలియడం వల్ల బర్త్డే బేబీకి ప్రెజెంటేషన్ తెచ్చే టైం లేకపోయింది ప్రస్తుతానికి ఈ బహుమతి తప్ప ఇంకేమీ ఇవ్వలేను ధైర్యం నీకు మీ మగజాత అంతా ఇంతే మీ ప్రేమ మనసుకు సంబంధించింది కాదు కేవలం వయసుకు సంబంధించిందే గెట్ అవే ఫ్రమ్ హియర్ వాచ్ మ్యాన్ రాధ ఎందుకు అలా వింతగా ప్రవర్తించిందో నాకు ఈ క్షణం దాకా కూడా అర్థం కాదు సార్ అయినా ఇప్పటికి కూడా ప్రతి క్షణం తనే నా కళ్ళ ముందు కదలాడుతుంది ఈ జన్మకు పెళ్ళంటూ చేసుకుంటే రాధారాణిని చేసుకోవాలని ఒట్టు పెట్టుకున్నాను ఆ కారణంగా ఐమ్ సారీ నేను మీ అమ్మాయి గారిని పెళ్లి చేసుకోలేను కానీ మీ బామ్మగారు నా ప్రేమగోళం మా బామ్మకు తెలియదు సార్ పెద్దావిడే బతికిన నాళ్ళు బతికిన మనిషి బతికే ఈ రెండు మూడేళ్లు ఈ విషయం చెప్పావని బాధ పెట్టేసిన లేక నాలోనే దాచుకున్నాను ఎలాగైనా నాకు త్వరగా పెళ్లి చేయాలని ఆవిడ పట్టుదల ఏవో కుంటిసాకులు చెప్పుకుంటూ నెట్టుకొస్తున్నాను అయితే నువ్వు ఆ రాధారాణిని తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకుని అంటావు అవును సార్ తనను ముద్దు పెట్టుకోవడం నేను చేసిన మహా అపరాధం అలా ఒక కన్నెపిల్లని ముట్టుకుని మలినం చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఘోరమైన పాపం చాలా గొప్ప మనసు బాబు నీది ఆడపిల్లల్ని ముద్దు పెట్టుకోవడమే కాదు మానభంగాలు చేసి గుట్టు చప్పుడు కాకుండా మరొక పిల్లని పెళ్లి చేసుకుంటున్న ప్రబుద్ధులు పెరిగిపోయిన కాలం ఇది ఈ రోజుల్లో ఇంకా నువ్వింత న్యాయానికి కట్టుబడి ఉన్నావంటే యుఆర్ గ్రేట్ ఓన్లే బాబు నీ అంత మంచి మనిషికి అర్థాంగి అయ్యే అదృష్టం నా కూతురికి లేదు ఎవరి ప్రాప్తం వారిది ఏరా బుజ్జులు కాయా పండా చెప్పరా పిచ్చి సన్నాసి కాయా పండా మొక్కజొన్న పొత్తు పోన్లే పొత్తు కుదిరింది కదా అమ్మాయ్యా బామా లోపలికి వెళ్ళి ఒక కత్తిపీట పట్టరావే రోకలైనా పర్లేదు ఇప్పుడు అవిదేనికి రా తిక్క సన్నాసి నేను చంపేయడానికి కత్తిపీట అయితే పీక్ వస్తాను రోకలైతే పచ్చడి చేస్తాను అదేమిట్రా తింగర్ కుంక నా పెళ్లికి లింకు పెట్టి నాకు ఉద్యోగం తెప్పించాలని చూస్తావా మీ బంధువుకు ఉత్తరం రాసి ఇంటర్వ్యూ కార్డు తెప్పించి అది కనకదుర్గ మార్చే అంటూ కథలు చెప్తావా అందులో తప్పేముందిరా పిల్లనిచ్చి ఉద్యోగం ఇస్తానంటే చేయడానికి దుబ్బడే ఎందుకు బామ్మా చివరి సార్ చెప్తున్నాను విను నా విద్యను చూసి ఎవడన్నా ఉద్యోగం ఇస్తేనే చేస్తాను కానీ ఇలా రికమెండేషన్ల మీద పిల్లల్ని చేసుకునే షరతు మీద వచ్చే ఉద్యోగాలు నేను చేయను కాక చేయను అలా ఉద్యోగం సంపాదించిన రోజునే నా పెళ్లి గురించి ఆలోచిస్తానే తప్ప ఈలోపు కాదు ఈలోపు నా పెళ్లి గురించి నువ్వు ఇంకొక మాట ఎత్తావో నిన్ను చిత్తుకాయతలు చెప్పినట్టు చెప్పేస్తాను జాగ్రత్త ఓయ్ అబ్బో ఆ ముక్కు మీద కోపం
ఆ తిక్క తిక్క మాటలు అన్ని తాతగారి పోలికే. కాళ్ళ నోరు మూసుకో. అమ్మా కనకదుర్గమ్మ తల్లి, ఈ విధవకి ఎక్కడ రాసి పెట్టావు, ఏ ఊళ్ళో రాసి పెట్టావు తల్లి ఉద్యోగం? ఇప్పుడు నేను మీకు రోజు మనం భుజించేటువంటి కాయగూరల్లో ఒకటైనటువంటి వంకాయ బొమ్మ వేసి చూపిస్తా. చూడండి అందరు ఇక్కడ చూడండి, ఇలా ముందు గీయాలి. క్రీస్తు శకం 1658 నుంచి 1681 వరకు, అంటే ప్రభోనామ సంవత్సరం మార్గశిర శుద్ధ దశమి నుంచి విభవనామ సంవత్సరం ఆషాఢ బహుళ పంచమి వరకు ఔరంగజేబు ఉత్తర ఇండియా అంటే ఇక్కడి నుంచి ఇంతవరకు కూడా జైత్ర యాత్రలు సాగించాడు. చూడండి ఇది క్లెరా, ఈ మధ్యలో ఉన్న భాగాన్ని రెటీనా అంటారు. బాబు గోపి ఫస్ట్ అవర్ అయిపోయింది, క్లాస్కి వెళ్లకుండా గోళీలు ఆడుతున్నావా? వెళ్ళు అయినా వెళ్ళు వెళ్ళు. నాకు బాధగానే ఉంది. అబ్బో అమ్మో, అక్కడ అది ఇక్కడ ఇది. సారీ మేషారు, రాకూడని టైంలో వచ్చినట్టున్నాను. రాకూడని టైం ఏం కాదు పటేల్ మేషారు, రండి. మా మధ్య ఉంటుందండి మామూలు గొడవే, పెళ్లి గొడవ. త్వరగా పెళ్లి చేసుకోవటం ఎలాగా అని ఆలోచిస్తున్నాం. ఏమిటి ఇలా వచ్చారు? గోపి తలపిస్తున్నాం రోజు రోజుకి పెరిగిపోతుంది మేషారు. నోటుకొచ్చిన బూతుకూతలు కూస్తున్నాడు. ఇప్పుడు నన్ను పట్టుకుని అమ్మో 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 నానా బూతులు తిట్టాడు మేస్టారు. రోలెళ్ళి మధ్యలతో మొరబెట్టుకున్నట్టుంది మేస్టారు. వాడు మిమ్మల్నే కాదు హెడ్ మాస్టర్ అన్న గౌరవం కూడా లేకుండా నేను కనబడితే చాలు, నా సర్వీసులో ఎప్పుడు వినని తాజా బూతులతో నన్ను తిట్టిపోస్తున్నాడు. అవును మేస్టారు, మిమ్మల్ని తిట్టడం నేను చూశాను. అందుకే ఈ మధ్యవాడి కంటపడకుండా చెట్ల చాటు నుంచి పొదల పక్క నుంచి పాక్కుంటూ రూమ్లోకి వచ్చి తగలడుతున్నాను. ఇలా అయితే ఎలా మేస్టారు? వాడు పొగడడానికి మనం ఏం చేయలేమంటారా? ఏం చెయ్యలేం మేస్టారు. ఆ పిల్ల రాక్షసుడు ఈ స్కూలు యజమాని, గ్రామానికే మకుటం లేని మహారాజు పెద్ద రాయుడు గారి ఏకైక పుత్రరత్నం. వాడి మీద ఈగ వాళ్ళ క్షమించడు రాయుడు గారు. ఆ ధైర్యంతోనే ఈ కుర్ర వెధవ కనిపించిన వాడినల్లా కారుకోతలు కూస్తున్నాడు. గతంలో వాడిని మన్మలించిన పాపానికి 10 మంది మేస్టర్లను ఉద్యోగాల్లో నుంచి పీకేశాడండి రాయుడు గారు. ఆ పిల్ల పోయిన అవధానంలో మేస్టార్ని మీరు రోజు చూస్తూనే ఉన్నారు కదా. నాన్న నన్ను ఒకసారి తిట్టు నాన్న, తిట్టవు తిట్టు. వీణ్ణి మనం ఏం చెయ్యలేం మేస్టారు, ఏమీ చెయ్యలేం. పోనీ ఈ ఉద్యోగాలు వదిలేసును పోదావా అంటే మళ్ళీ ఇంత ఇంత జీతాలు ఇచ్చే ఉద్యోగాలు మనకి దొరికి చావు. ఇంతే ఈ జన్మకింతే. ఇదిగో వాడి గురించి ఎవరితోనూ చెడుగానకండి, ఆ మాట తెలిస్తే మండిపడిపోతాడు రాయుడు గారు. నేను ఈ స్కూల్ కడికి వెళ్ళారా ఇంటో చెప్పు. ఆడికి డిఓ గారు వస్తాడంట.